హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా సంవత్సరం పాటు నిలువ ఉండే మేడ్ కుకరీస్ని ఈజీగా ఎండలేకపోయినా వర్షాకాలం కూడా తయారు చేసుకోవచ్చండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే వీటిని పిల్లలైనా కూడా ఈజీగా అనమాట అంత ఈజీ ప్రాసెస్లో ఉంటుంది క్రిస్పీగా కమ్మలైన రుచితో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు వీటిని తయారు చేయడం కోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నీటుగా శుభ్రం చేసుకుని తర్వాత రెండుసార్లు వాష్ చేసుకోవాలి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి అంటే కొంచెం గిన్నెకి నిండుగా నీళ్లు వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుని కుక్ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని మెత్తగా దగ్గరికి కుక్ చేసుకోవాలి తర్వాత నాలుగు ఆలుని తీసుకోండి ఈ నాలుగు ఆలుని కూడా కొద్దిగా కుక్కర్లో వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నార్మల్గా కుక్ చేసుకున్నా కూడా మనకి ఆలు అనేది మెత్తగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట ఒక ఇంచు అల్లంని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ సగ్గుబియ్యం కుక్ అవుతుంది కదండి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా మనకి ఇది సగ్గుబియ్యం బాగా మెత్తగా దగ్గరికి కుక్ అయిపోయింది కదండి ఈ విధంగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట తర్వాత సగ్గుబియ్యం ఒక ప్లేట్లో తీసుకుని చల్లగాయ వరకు పక్కన పెట్టుకోవాలి అలాగే ఆల్రెడీ కుక్ చేసుకున్న ఆలుని పైన పీల్ తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేకపోతే గ్రేటర్ తోటి తురుముకున్నా పర్వాలేదు ఈ రెండింటినీ కలిపి మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఏదైనా ఒక కవర్లో వేసుకోవచ్చండి ఆయిల్ ప్యాకెట్లో కానీ లేకపోతే ఇలా గోధుమ పిండి ప్యాకెట్ కానీ నార్మల్ కవర్స్ ఏదైనా ఉన్నా కూడా తీసుకుని ఈ పేస్ట్ ఇందులో ఫిల్ చేసుకుని ఒక సైడ్కి చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి తర్వాత మనం ఎక్కువగా తిరగని ప్లేస్లో ఒక సైడ్కి చక్కగా ఒక కవర్ వేసేసుకోండి ఇది నేను నైట్ ఒక రూమ్లో కవర్ వేసుకుని ఇలా పెట్టుకుంటున్నానండి ఫ్యాన్ ఆన్ చేసి నైట్ అంతా అలానే వదిలేస్తే మార్నింగ్కి డ్రై అయిపోతాయి మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తూ చక్కగా పెడతారండి అలాగే పిల్లలకి ఇలా హెల్దీగా మేడ్ కుక్రీస్ని తయారు చేయడం మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నైట్ మొత్తం ఇలా నేను గాలికి డ్రై చేసుకున్నాను ఒక సైడ్ అంతా కూడా డ్రై అయిపోయిందండి కొంచెం సెకండ్ సైడ్ ఏంటంటే కొద్దిగా తడిగా ఉంది దీనిని కూడా ఒక రెండు గంటలు నేను ఎండలో పెట్టుకుని డ్రై చేసేసుకున్నాను లేదంటే ఫ్యాన్గాలికైనా మీరు సెకండ్ వైపుకి టర్న్ చేసుకుని ఫ్యాన్గాలిలో ఉంచినా డ్రై అయిపోతాయండి నో ప్రాబ్లం వీటిని వన్ ఇయర్ పాటు మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుని వీటిని తినచ్చు మరి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్